गुड आफ्टरनून स्टूडेंट्स, टुडेज टॉपिक इज कॉमन पैथोजेंस ऑफ द ह्यूमंस। कॉमन पैथोजेंस ऑफ ह्यूमंस अंटे ह्यूमंस लो जनरल गा वच्चेटुवंटि डिसीजेस एवैते उन्नायो वाटिकि वाटिनि काज चेसेटुवंटि अंटे वाटिनि कलेक्ट चेसेटुवंटि डिसीजेस नि రావడానికి కారణమయ్యేటువంటి పారాసైట్స్ ఏవైనా ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో కొన్ని పారాసైట్స్ ఏమో బ్యాక్టీరియా పారాసైట్స్, పాథోజెన్స్ ఉన్నాయి. కొన్ని ఏమో వైరస్ అనేటువంటివి ఉన్నాయి. అంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి డిసీజెస్ కొన్ని ఉన్నాయి, వైరస్ ద్వారా వచ్చేటువంటి కొన్ని డిసీజెస్ ఉన్నాయి. ఒక కొన్ని ఇక కొన్ని చూద్దాం. మెటీరియల్ నేను కంప్లీట్ గా ఇచ్చాను, మెటీరియల్ చదవండి. ఇక్కడ ఏంటంటే స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్టీరియల్ ప్యాథోజెన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫస్ట్ బ్యాక్టీరియల్ ప్యాథోజెన్స్ లో మనకి వచ్చేటువంటి డిసీజెస్ ఏంటి అనేటువంటి చూస్తే, ఫస్ట్ కలరా. కలరా అనేటువంటిది వెరీ కామన్ బ్యాక్టీరియల్ డిసీజ్. కలరా అనేటువంటిది ఇది ఏంటంటే విబ్రియో కలరా. ఇట్ ఈస్ కాజ్డ్ బై విబ్రియో కలరా. విబ్రియో కలరా అనేటువంటి ఒక బ్యాక్టీరియా వలన ఈ కలరా అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఇది ఎక్కడ ఎక్కువగా వస్తుంటుంది అంటే మోస్ట్లీ ది కలరా ఈజ్ కాజ్డ్ ఇన్ ఓవర్ పాపులేటెడ్ ఏరియాస్, ఓవర్ క్రౌడీ ఏరియాస్. ఎక్కువ పాపులేషన్ ఎక్కువగా ఉండేటువంటి, క్రౌడ్ ఎక్కువగా ఉండేటువంటి ప్లేసెస్లో అన్హైజీనిక్ కండిషన్స్ అంటే పారిశుద్ధ్య పరిస్థితులు అనేటువంటివి సరిగా లేనటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కలరా అనేటువంటిది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మెయిన్గా ఇది సిమ్టమ్స్ ఏంటి అనేటువంటి చూస్తే వామిటింగ్స్ ఒకటి, అలాగే వాటర్ మోషన్స్, నీళ్ళ విరోచనాలు. వామిటింగ్స్, మోషన్స్, నోట్లో నుంచి వాటర్ ఫ్లూయిడ్స్ వెళ్ళిపోతుంటాయి. మోషన్స్ ద్వారా ఫ్లూయిడ్స్ వెళ్ళిపోతుంటాయి బయటికి, సాల్ట్స్, ఫ్లూయిడ్స్. ఎప్పుడైతే బాడీలో వాటర్, సాల్ట్స్ ఎప్పుడైతే కంప్లీట్గా పోయినాయో వెంటనే ఇట్ లీడ్స్ టు డెత్, చనిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకనే డీహైడ్రేషన్ అనేటువంటిది ఎక్కువ అయిపోతుంటుంది బాడీలో. అలాంటి డీహైడ్రేషన్ అనేటువంటి దానివల్ల ఎక్కువగా కలరా వచ్చినటువంటి పేషెంట్స్ చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దానికి కారణమైనటువంటి బ్యాక్టీరియా ఏంటంటే విబ్రియో కలరా అనేటువంటి బ్యాక్టీరియా. సో ఇది వస్తుంది మెయిన్గా. మెయిన్గా ట్రాన్స్మిషన్ ఏంటంటే ఫుడ్ అండ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. కలుషితమైనటువంటి ఫుడ్, కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువగా ఈ కలరా అనేటువంటిది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, ట్రాన్స్మిషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఇది చెప్పాను కదా, ఎక్కువ పాపులేటెడ్ ఏరియాస్, బాగా ఎక్కువ క్రౌడ్. మెయిన్గా చూడండి, ఈ ఎక్కువగా ఏంటంటే ఈ గోదావరి పుష్కరాలు, తర్వాత కృష్ణా రివర్ పుష్కరాలు ఇటువంటివి వస్తూ ఉంటాయి. కుంభమేళా ఇటువంటివి ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది వచ్చి ఒకేసారి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చి ఆ వాటర్లో స్నానం చేస్తూ ఉంటారు. అంతమంది ఒకేసారి మూగేసరికి అక్కడ కంపల్సరిగా బ్యాక్టీరియా అనేటువంటిది ఫామ్ అవుతుంది. అది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళలోకి ట్రాన్స్ఫర్ అవడానికి ఎక్కువ అవసరం ఉంటుంది. అందరూ కూడా అక్కడ వాటర్ తాగుతూ ఉంటారు, అలాగే ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడు ఈ కలరా అనేటువంటిది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అది మెయిన్గా. నెక్స్ట్ రెండోది బుబోనిక్ ప్లేగ్. బుబోనిక్ ప్లేగ్, ప్లేగ్ అనేటువంటిది వస్తుంది ఎక్కువగా, చాలా డేంజరస్ డిసీజ్ ఇది. బుబోనిక్ ప్లేగ్ అనేటువంటిది ఎర్సీనియా పెస్టిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుంది. ఎర్సీనియా పెస్టిస్ బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుంది ఇది. ఇది కూడా సిమ్టమ్స్ ఏంటి అనేటువంటి చూస్తే ఫీవర్. ఈ ప్లేగ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫీవర్ వస్తుంటుంది ఫస్ట్, టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది, హెడ్ఏక్, తలపోటు వస్తుంది, హెడ్ఏక్, తర్వాత వామిటింగ్స్ అవుతుంటాయి బాగా. ఈ వామిటింగ్స్ అయ్యి బాగా వీక్ అయిపోతూ ఉంటారు, మెయిన్గా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ప్లేగ్ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ఇది దేనివల్ల వస్తాయంటే, ఈ ప్లేగ్ అనేటువంటి దేనివల్ల అంటే ఇది కూడా చెప్తాను కదా, అన్హైజీనిక్ కండిషన్స్ అంటే బాగా ఎక్కువగా చెత్తాచెదారం పడేసినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ర్యాక్స్ ఎక్కువగా ఉంటాయి, రొడెంట్స్ అంటారు ర్యాక్స్. అలాగే ఫ్లీస్, చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి, అవి కొట్టడం ద్వారా
ఈ అలాగే పిగ్స్ అవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఆ అన్హైజీనిక్ కండిషన్స్ చెత్త జవరం పడేసినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా పిగ్స్ తిరుగుతూ ఉంటాయి ఆ పిగ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ర్యాట్స్ అవి ఎక్కువగా ఉంటాయి వాటి ద్వారా ఎక్కువగా ఈ ప్లేగ్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్మిషన్ అవుతుంది నెక్స్ట్ మూడోది మెనింజైటిస్ మెనింజైటిస్ అంటే మనకి బ్రెయిన్ చుట్టూ ఈ మెనింజెస్ ఉంటాయి బ్రెయిన్ మెనింజెస్ అంటే బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేటువంటి కవరింగ్స్ ని మెనింజెస్ అంటారు ఆ మెనింజెస్ కి ఇన్ఫెక్షన్ వచ్చి డిసీజ్ రావడాన్ని ఏమంటారంటే మెనింజైటిస్ అంటారు ఇది మెయిన్ గా ఈ మెనింజెస్ మెనింజైటిస్ అనేటువంటిది స్ట్రెప్టోకోకస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుంది స్ట్రెప్టోకోకస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల ఈ మెనింజెస్ మెనింజైటిస్ వస్తూ ఉంటుంది మెయిన్ గా ఇది వామిటింగ్స్ తర్వాత హెడేక్ నెక్స్ట్ ఫీవర్ సేమ్ వామిటింగ్స్ హెడేక్ ఫీవర్ ఇవి మెయిన్గా తల తిరుగుతున్నట్టు ఉంటుంది బాగా డిజీనెస్ అంటే నీరసంగా తల తిరుగుతున్నట్టుగా ఉండడం అనేటువంటిది ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇవి మెయిన్గా ఇది కూడా అంటే ఈ మెనింజైటిస్ అనేటువంటిది కూడా ఏంటంటే అన్హైజీనిక్ కండిషన్స్ అనేది పారిశుద్ధ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడం క్లీన్గా లేకపోవడం వల్ల ఇవి వస్తూ ఉంటాయి ఎక్కువగా నెక్స్ట్ టైఫాయిడ్ ఈ టైఫాయిడ్ అనేటువంటిది ఈ సాల్మొనెల్లా టైఫాయిడ్ వెరీ కామన్ బ్యాక్టీరియల్ డిసీజ్ ఇది టైఫాయిడ్ అనేటువంటి సాల్మొనెల్లా టైఫాయిడ్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల ఇది వస్తూ ఉంటుంది ఈ ఈ బ్యాక్టీరియా అనేటువంటిది మనకి కంటామినేషన్ ఎలాగంటే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ కలుషితమైనటువంటి ఫుడ్ వాటర్ తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది అలాగే ఒకరికి టైఫాయిడ్ వచ్చిందంటే వాళ్ళు ఈజీగా అవతల వాళ్ళకి ఆ టైఫాయిడ్ ట్రాన్స్మిషన్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇది సింప్టమ్స్ ఏంటంటే ఫీవర్ సస్టైనింగ్ ఫీవర్ అంటే ఫీవర్ అనేటువంటిది ఒకసారి తగ్గుతూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది మళ్ళీ తగ్గుతూ ఉంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది అలాగా ఓవర్ హై టెంపరేచర్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది బాడీలో నెక్స్ట్ లాస్ ఆఫ్ ఎపిటైట్స్ లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆకలి తగ్గిపోతుంది ఈ టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు ఆకలి ఉండదు అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అంటే మలబద్ధకం మోషన్ అనేటువంటిది ఫ్రీగా రాదు ఫ్రీగా అవ్వదు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలాగే కడుపు నొప్పి వస్తుంటుంది కడుపులో మంట వస్తూ ఉంటుంది మంట కడుపులో అల్సర్స్ అంటే ఈ ఈ టైఫాయిడ్ సంబంధించినటువంటి సాల్మొనెల్లా టైఫాయిడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్లో చిన్న చిన్న పుళ్ళు పెడుతూ ఉంటుంది అల్సర్స్ని ఫామ్ చేస్తుంది దానివల్ల లోపల మంట వస్తూ ఉంటుంది అటువంటి అన్నీ కూడా ఇది కూడా మెయిన్గా ఏంటంటే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ దాని ద్వారా ఎక్కువగా ఒక ఎక్కువగా అంటే అన్హైజీనిక్ కండిషన్స్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ కలుషితమైన ఆహారము నీటిని తీసుకోవడంలో ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతుంది అలాగే ఇంకోటి బ్యాక్టీరియల్ డిసీజెస్లో ఏంటంటే ఇంకోటి ట్యూబర్క్యులోసిస్ టీబీ అంటాం కదా ఇది ఇది కూడా బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుంది టీబీ కూడా ఇది మెయిన్గా ఏంటంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి చాలా ఈజీగా ఎయిర్ ద్వారా ట్రావెల్ అయ్యేటువంటి డిసీజ్ ఇది ఎయిర్ ద్వారా ట్రావెల్ అవుతుంది ఎయిర్ ద్వారా ట్రావెల్ అంటే టీబీ పేషెంట్ వాళ్ళకి తగ్గినా తుమ్మినా సరే వాళ్ళ నోట్లోంచి వచ్చేటువంటి ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా ద్వారా ఇది ఈజీగా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి క్యారీ అవుతుంది నెక్స్ట్ ఇది మెయిన్గా ఏంటంటే షేరింగ్ ఆఫ్ క్లోత్స్ కానీ టీబీ పేషెంట్స్ అదే షేరింగ్ ఆఫ్ షెల్టర్ ఒకే ప్లేస్లో ఉండేటువంటి టీబీ పేషెంట్ ఉంటే అతను పక్కన కూర్చోవడం లేకపోతే అతను ఉన్నటువంటి రూమ్లో ఉండడం ఇటువంటి వాళ్ళ ఎక్కువ వస్తుంటుంది దీనివల్ల ఏంటంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేటువంటిది దెబ్బతింటూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇది మెయిన్గా ఇది దిస్ ఈజ్ అబౌట్ బ్యాక్టీరియల్ డిసీజెస్ నెక్స్ట్ రెండోది వైరల్ ప్యాథోజెన్స్ అంటే వైరస్ ద్వారా వచ్చేటువంటి డిసీజెస్ ఏమున్నాయి అనేటువంటిది చూద్దాం వైరస్ ద్వారా అటాక్ అయ్యేటువంటి డిసీజెస్ ఏంటి వైరస్ అంటే ఈ బ్యాక్టీరియా కంటే వైరస్ అనేటువంటి మోస్ట్ డేంజరస్ ఎందుకంటే బ్యాక్టీరియల్ డిసీజెస్ని యాంటీబయాటిక్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు కానీ వైరస్ వైరల్ డిసీజెస్ని యాంటీబయాటిక్ ద్వారా కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపాసిబుల్ వాటిని వ్యాక్సిన్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు అందుకనే వైరల్ డిసీజెస్ అనేటువంటివి చాలా ప్రాబ్లమేటిక్ డిసీజెస్ కొన్ని చూద్దాం అది ఫస్ట్ పోలియో పోలియో అనేటువంటిది పోలియో మైలిటిస్ అనేటువంటి ఒక వైరస్ వల్ల వస్తూ ఉంటుంది ఇది మెయిన్గా ఏంటంటే పోలియో వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటే మనకి లోపల బోన్స్ తర్వాత కార్టిలైజ్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఎదగదు దాని నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతుంది మెయిన్గా స్పైనల్ కార్డ్ దెబ్బతింటుంది నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది దానివల్ల
ఏవైతే లింప్స్ ఏవైతే ఉన్నాయో, చేతులు అవ్వచ్చు లేదా కాళ్ళు అవ్వచ్చు, అది ఎఫెక్ట్ అయిపోయి ఆ పెరాలసిస్ వచ్చి సరిగ్గా ఎదగకుండా పోతూ ఉంటాయి. అది మెయిన్గా పోలియో వల్ల వచ్చేటువంటి, ఇది కూడా మెయిన్గా కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్, మెయిన్గా వాటర్ ప్రాబ్లం వల్ల వస్తూ ఉంటుంది పోలియో అనేటువంటి. ఎక్కువగా పోలియో సంబంధించిన వైరస్ వాటర్లో ఎక్కువ ఉండదు. అటువంటి కంటామినేటెడ్ పోలియో వైరస్ ఉన్నటువంటి వాటర్ని తీసుకోవడం వల్ల ఈ పోలియో అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. దాన్ని రాకుండా చేయాలంటే పోలియో వ్యాక్సిన్, వ్యాక్సిన్ అనేటువంటిది చిన్నప్పుడే ఇస్తుంటారు, పోలియో డ్రాప్స్ వేస్తుంటారు, వాటర్ డ్రాప్స్ ఇటువంటి తీసుకోవడం వల్ల పోలియో అనేటువంటిది రాకుండా ఉంటుంది. ఎవరైతే ఈ డ్రాప్స్ వ్యాక్సిన్స్ అనేటువంటి తీసుకోలేదు వాళ్ళకి ఈ పోలియో అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే ఈ పోలియో అనేటువంటి దాన్ని చాలా వరకు కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ స్మాల్ పాక్స్. స్మాల్ పాక్స్ అనేటువంటిది కూడా ఒక ప్రాబ్లం అనేది, స్కిన్ టు స్కిన్ డిసీజ్ ఇది, వైరస్ ద్వారా వస్తూ ఉంటుంది. ఇది వరియోలా వైరస్ అనేటువంటి ద్వారా వస్తూ ఉంటుంది. వరియోలా వైరస్, మేజర్ వరియోలా వైరస్, మైనర్ వరియోలా వైరస్ అనేటువంటి దాని ద్వారా ఈ స్మాల్ పాక్స్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. బాడీ పైన చిన్న చిన్న నీటి పొక్కులు ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఆ స్మాల్ పాక్స్ ఉన్నటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని కాంటాక్ట్ అవ్వడం వల్ల, స్కిన్ కాంటాక్ట్ అవ్వడం వల్ల, అతని చర్మాన్ని ఇంకొకళ్ళు అంటుకోవడం వల్ల ఈ స్మాల్ పాక్స్ అనేటువంటిది ఈజీగా కంటామినేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మీజిల్స్. మీజిల్స్ అనేటువంటిది రుబియోలా అనేటువంటి వైరస్ వల్ల వస్తుంది. రుబియోలా ఇది సిమ్టమ్స్ ఏంటంటే దీనికి కాఫ్, మీజిల్స్ అనేటువంటిది ఎక్కువ కాఫ్ దగ్గు వస్తూ ఉంటుంది. అలాగే రెడ్డిష్ ర్యాషెస్ ఆన్ స్కిన్, చర్మం పైన ఎర్రటి దగ్గురులు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకేంటంటే బాడీ పెయిన్స్, విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. బాడీ పెయిన్స్, ఒంటి నొప్పులు అనేటువంటి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హెపటైటిస్. హెపటైటిస్ అనేటువంటిది కూడా ఒక డేంజరస్ వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేటువంటి డిఫరెంట్ వైరసెస్లు ఉంటాయి. వాటి వల్ల ఎక్కువగా ఈ హెపటైటిస్ అని వస్తుంది. మెయిన్గా ఏంటంటే ఇది కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల, అలాగే యూజింగ్ ఆఫ్ ది నీడిల్స్. ఎవరైతే ఈ హెపటైటిస్ పేషెంట్ వాడినటువంటి నీడిల్ని ఇంకొకళ్ళు వాడారో వాళ్ళకి కూడా ఇవి వస్తూ ఉంటుంది. అలాగే టాటూస్ వేసుకుంటూ ఉంటారు. హెపటైటిస్ పేషెంట్ టాటూ వేసినటువంటి నీడిల్ని వేరే మనిషికి, వేరే పర్సన్ కనుక ఆ నీడిల్ని ఉపయోగిస్తే అప్పుడు వాళ్ళకి కూడా హెపటైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మెయిన్గా ఇట్ ఎఫెక్ట్స్ ది లివర్, లివర్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దానికి కూడా వ్యాక్సిన్ అనేటువంటిది వచ్చింది, హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేటువంటిది వచ్చింది. ఇలాగ డిఫరెంట్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి వైరస్ ద్వారా వచ్చేటువంటి, వైరస్ ద్వారా వచ్చేటువంటి డిసీజ్ను మెయిన్గా కంట్రోల్ చేయడానికి వ్యాక్సిన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అది మెయిన్గా దాంట్లో, అందుకంటే ఇంకా వేరే ట్రీట్మెంట్ అనేటువంటిది మ్యాక్సిమం ఉండకపోవచ్చు. అది కానీ కొన్ని మెడిసిన్స్ కూడా వైరస్ కంట్రోల్ చేయడానికి, వైరస్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి రకరకాలైనటువంటి మెడిసిన్స్, యాంటీవైరల్ థెరపీ, యాంటీవైరల్ డ్రగ్స్, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ ఈరోజు మార్కెట్లోకి వచ్చాయి. దాంతోపాటు ఏంటంటే వ్యాక్సిన్స్ అనేటువంటివి తీసుకుంటే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. కాబట్టి వచ్చిన డిసీజ్ వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకునే కంటే రాకుండానే ముందుగా మనం ఆ డిసీజెస్ నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్స్ అనేటువంటివి వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, కరోనా వైరస్, కరోనా వైరస్ అనేటువంటిది వైరస్, అది కరోనా డిసీజ్ అనేటువంటి నోవెల్ కోవిడ్, నోవెల్ కరోనా వైరస్ అంటాం, కోవిడ్-19 ఇది వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే వచ్చిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుని అది ఎప్పుడు తగ్గుద్ది అనేటువంటి అలాగా వస్తుంటే కొంతమంది తగ్గుతుంది, కొంతమంది తగ్గట్లేదు. అందుకని మ్యాక్సిమం ఏం చేస్తారంటే వ్యాక్సిన్స్ అనేటువంటి వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇలాంటి వ్యాక్సిన్స్ కనుక కరోనా సంబంధించినటువంటి వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్స్ని తీసుకోవడం వల్ల ఈ వ్యాక్సిన్ ఇది కొంతకాలం పాటు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇది ఆ కరోనా వైరస్ నుంచి మనల్ని కొంత అంత పూర్తిగా కాదు, కొంతకాలం పాటు ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది. ఏవైతే ఈ కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ, అలాగే ఇంకా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి స్పుత్నిక్ కానీ, మోడర్నా వ్యాక్సిన్, ఇలాగ డిఫరెంట్ వ్యాక్సిన్స్, ఏవైతే ఫైజర్ వ్యాక్సిన్స్, ఇలాంటివి ఎన్నో రకాలైన వ్యాక్సిన్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. అవన్నీ కూడా ఏంటంటే ఈ కరోనా వైరస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి తయారు చేసినటువంటి వ్యాక్సిన్స్. అలాగే సేమ్ ఈ
మిగతా డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వైరల్ డిసీజెస్, ఆ వైరల్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి కూడా అనేక రకాలైనటువంటి వ్యాక్సిన్స్ని మనకి మార్కెట్లోకి తీసుకొచ్చారు. అలాగే కామన్ కోల్డ్ రినో వైరస్ వల్ల వస్తూ ఉంటుంది, రినో వైరస్ దానికి వ్యాక్సిన్ తయారు చేశారు. దానికి ఇంకా వేరే ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఏ మెడిసిన్ వేసినా సరే మనకి కోల్డ్, కామన్ కోల్డ్ అనేటువంటి తగ్గదు, అది రినో వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. 1 week పాటు బాడీ పెయిన్స్, అలాగే డిజీనెస్, నీరసంగా వీక్నెస్, అలాగే రన్నింగ్ నోస్, ముక్కులోంచి నీళ్లు కారణం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అది మెయిన్గా అది కూడా వైరల్ డిసీజెస్ కింద చెప్పుకోవచ్చు. సో ఇది దిస్ ఈజ్ అబౌట్ ది కామన్ ప్యాథోజెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇది ఎస్ఆర్ క్వశ్చన్ అడిగాడు ఒకసారి, అంతకుముందు చెప్పిన కామన్ పారాసైట్స్ ఆఫ్ హ్యూమన్ ఒకటి, కామన్ ప్యాథోజెన్స్ ఆఫ్ హ్యూమన్ ఒకటి, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిలోంచి ఏదో ఒక క్వశ్చన్ ఎస్ఐ కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ క్వశ్చన్ కానీ కంపల్సరీగా వస్తాయి. ఇది తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఈ కామన్ పారాసైట్స్ అండ్ ప్యాథోజెన్స్ ఇన్ క్రాప్స్, ఆన్ క్రాప్స్, పంట మీద వచ్చేటువంటి, పంటను డ్యామేజ్ చేసేటువంటి పారాసైట్స్ ఏమున్నాయి, అలాగే కొన్ని డిసీజెస్ ఏమున్నాయి, అలాగే డొమెస్టిక్ యానిమల్స్, మనం ఇంట్లో పెంచుకునేటువంటి డాగ్స్ కావచ్చు లేదా క్యాటిల్స్ అవ్వచ్చు, వాటి మీద కొన్ని పారాసైట్స్, కొన్ని ప్యాథోజెన్స్ దాడి చేస్తుంటాయి, వాటి వల్ల కొన్ని డిసీజెస్ వస్తుంటాయి, అవి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.